ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ముందుగా ఇక్కడైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను అనమాట, నైట్ డిన్నర్ కోసం. ఇది నైట్ చేస్తున్నాను అనమాట. పోపు వేసుకున్నాను, ఎండిమిర్చి, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత ధనియాలు కొంచెం వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత గోంగూర బాగా కడిగేసుకొని గోంగూర అంతా ఇలా వేసుకుంటున్నాను. ఏమీ కూర లేనప్పుడు ఒక్కటి పచ్చడి చేసుకొని తింటే గోంగూర భలే టేస్ట్గా ఉంటుందండి. గోంగూర ఉంటే ఎన్ని రకాలు చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి చేసుకోవచ్చు, తర్వాత గోంగూర పప్పు చేసుకోవచ్చు, గోంగూర రైస్ చేసుకోవచ్చు, తర్వాత గోంగూర మటన్, గోంగూర ఫ్రాన్స్, ఎన్ని రకాలు చేసుకోవచ్చు కదా గోంగూరతోటి. చాలా బాగుంటుంది. మెయిన్ ఆంధ్ర వాళ్ళకి గోంగూర అంటేనే ఇష్టం, ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. ఇలా వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి చేసేసుకుంటాను. మరి ఇంకేం కర్రీ చేయలేదండి. మార్నింగ్ అయితే బెండకాయ ఫ్రై చేశాను, అది కొంచెం ఉంది, దాంతో ఈ పచ్చడి అయితే అది చాలదని చెప్పి గోంగూర పచ్చడి కూడా చేస్తే రెండు కలిపి తినేయచ్చు డిన్నర్కే అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలు ఇద్దరు అయితే బయటకు వెళ్ళారు, బర్త్డే పార్టీ ఒకటి ఉన్నదన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ది, అక్కడికి వెళ్ళారు. అలా వచ్చేలోపున ఇది కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాగా. తర్వాత గోరింటాకు మా చెట్టుదండి, చూపిస్తుంటాను కదా బాల్కనీలో, అదైతే ఇంత ఆకు వచ్చింది. అది చాలా పొడవుగా కొమ్మలు కొమ్మలు వచ్చేస్తుంది. ఇంకా తీసేద్దాం అని చెప్పేసి ఇలా కొంచెం ఆకు అంతా తీసేసాను. తర్వాత ఏంటంటే పండిపోయి ఆకులన్నీ రాలిపోతున్నాయి, ఇంకా వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి ఇలా గ్రైండ్ చేసుకుంటే పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి. దీనిలో చాలామంది రకరకాలు వేస్తారండి. నేనైతే కొంచెం చింతపండు ఒక్కటే వేస్తాను. కొంతమంది నిమ్మకాయ అని, కాఫీ పొడి అని, టీ ఉండ ఏవేవో వేస్తారు. తర్వాత కస్తూరి, ఏదో చెక్క అని, ఏంటో నాకు తెలీదు, చాలా రకాలు వేస్తారు. నేనైతే ఓన్లీ ఇది ఒక్కటే వేస్తాను, చింతపండు ఒక్కటే వేస్తాను. మాది గోరింట చాలా రెడ్గా పండుతుందండి, చాలా బాగుంటుంది. చిన్న చెట్టు కదా అందుకు అంతే ముద్ద వచ్చింది. ఇక్కడ మా పాప ఏదో డిజైన్ వేసుకుంది. తనకి ఇలాగ చందమామాది పెడతాం కదా, అలా వద్దు నేను డిజైన్ వేసుకుంటానంటే తను అలా వేసుకుంటు. దానికి చాలా ఓపిక అండి బాబు, చూడండి ఎలా వేసుకుంటుందో. నెమ్మదిగా పుల్లతోని చాలాసేపు పడుతుంది, అది వేసుకుంటుంది. వేసుకొని ఈ లోపల బిగ్ బాస్ వస్తుంది, అది చూస్తుండగా మేము పెట్టుకున్నాం అనమాట. నేను కూడా ట్రై చేద్దాం ఎప్పుడు ఒకేలాగే, ఎందుకు ఈ డిజైన్ వేసుకొని చూద్దామని చెప్పి. ఇది ఒక చిన్న పువ్వు లాంటిది, ఇది వేసుకున్నాను అనమాట. వేసుకొని నేను కూడా పెట్టుకుంటున్నాను, చూడాలి ఎలాగ వస్తుందో. ఎప్పుడు మధ్యలో చందమామ పెట్టి దాని చుట్టూ చుక్కలు పెట్టేసుకోవడమే, ఆకుతో అయితే కోన్తో అయితే మన ఇష్టం, ఎన్ని డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. ఇలాగైతే నేను గోరింటకైతే పెట్టుకుంటున్నాను అనమాట. నాకు గోరింటకు స్మెల్ చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం అని చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నాకు ఎందుకు ఆ గోరింటకు స్మెల్ ఎంతో ఇష్టం. ఈ మధ్యన ఎక్కువ రీల్స్ వస్తున్నాయి కదా, నాకు అదే నవ్వు వచ్చింది. ఏంటి గోరింటక్కేమో గోంగూర పచ్చడి అనుకొని కలుపుకొని తినేస్తారు, దీనిలో ఉప్పు కారం లేదని. నేను రెండు ఒకరోజు చేయడం కూడా నాకు నవ్వు వచ్చిందన్నమాట. కర్రీ కోసం గోంగూర చేశాను, పెట్టుకోవడం కోసం గోరింటక్ చేశాను, నా కర్రీలు ఎందుకో చూసి నవ్వు వచ్చిందన్నమాట. సరేలే అనుకొని నవ్వుకొని ఇక్కడైతే బిగ్ బాస్ చూస్తున్నాము. అందరూని చూస్తుండగా ఇలాగైతే పెట్టుకుంటున్నాను. నేను పాప అయితే పెట్టుకున్నాం. కుషికైతే మీ పెట్టాను చిన్న, ఆడేదో చిన్న కార్ బొమ్మ ఏదో అడిగాడు, వాడికి ముందు పెట్టేసాను అనమాట. వాడు ఆ పైన కూర్చొని ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే మేము వచ్చే వరకు పడుకోమంటారండి, అందుకు కొంతసేపు అయిన తర్వాత ఇలాగ ఇలా పెట్టేసుకున్నాం డిజైన్స్. పాపదైతే ఇది డిజైన్ వేసుకుంది, నేనైతే ఈ డిజైన్ వేసుకున్నాను. ఇప్పుడు అయిపోయిందండి, అయిపోయిన తర్వాత పడుకుండు పడమే, తర్వాత చూపిస్తాను ఎలా పండిందో ఏంటో అన్నది.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసాను గోరింటాకు. చూస్తున్నారా ఎంత బాగా పండిందో. మీకు ఎక్కువసేపు గోరింటాకు అంటే ఎక్కువ రోజులు పోకుండా ఉండాలి అంటే గోరింటాకు ఎప్పుడు కడిగకూడదండి. వాటర్తో కడిగితే మనకి తొందరగా పోతుంది. మామూలుగా తీసేసి పౌడర్లో రాలిపోద్ది కదా డ్రై అయిపోయాక. తీసేసి ఏదైనా ఆయిల్, వంట ఆయిల్ అయినా పర్వాలేదు, కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఏదైనా ఒక డ్రాప్ వేసుకొని చెయ్యి అంతా మనకి పామేసుకొని ఒక్క 2 or 3 seconds ఆయిల్ వాటర్ తగలకుండా ఉంచామంటే మనకి బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక లంచ్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. లంచ్ బాక్స్ రెసిపీ ఇది. పులిహార చేశానమాట, దానిలో పోపు కూడా వేసానండి. పిల్లలకి ఏరుకోవడానికి చికాకు కదా స్కూల్లో, అందుకని మళ్ళీ తీసేసాను. నాకు చాలామంది అడుగుతున్నారు లంచ్ బాక్స్ రెసిపీస్, నేను డైలీ షేర్ చేస్తానండి. మా పిల్లలు ఏ తింటారో అది మీకు షేర్ చేస్తానమాట. ఇక్కడైతే బెడ్షీట్ క్లీన్ చేస్తున్నాను. నేను ఎప్పుడు మంగళవారం ఎప్పుడు తీయనండి. ఏమైందంటే రాత్రి మెహందీ అది పెట్టుకున్నాం కదా, దానికి గుండది మంచమంతా రాలిందన్నమాట. మొదట ఇల్లు తుడిచేటప్పుడు దులిపాను, కానీ ఎంత దులిపినా కూడా మనకి చిరాగ్గా ఉంటుంది అక్కడక్కడ గుండలు ఉండి. తర్వాత పిల్లలు కదా అక్కడ అంటించేసి అలాగున్నది, అందుకు అది వెంటనే తీసి వాష్ చేయకపోతే ఆ కలర్లు అలాగ ఉండిపోతాయి అని చెప్పేసి బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తానమాట. ఈ బెడ్షీట్ అయితే వేసుకున్నాను. నేను చీర కట్టుకుంటే ఎలాగుందో చెప్పండి, చీర కట్టుకుంటే బాగుందా, డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా చెప్పండి. చీరలు అలా ఉండిపోతున్నాయండి, అందుకని కనీసం వీక్ ఒకసారైనా చీర కట్టుకుందాం అని చెప్పి నేను నేర్చుకున్నాను అన్నమాట. అంతే, ఇప్పుడైతే పిల్లో కవర్స్ మార్చేస్తున్నాను. ఆ మధ్య పిల్లో కవర్ది కనిపించలేదు, చూడాలి. అదేంటంటే సింగిల్ పిల్లో ఏదైనా కవర్ ఉంటే వేస్తాను, రెండే వస్తాయి కదా మన బెడ్షీట్కి, అందుకే ఈ రెండు ఇటు అటు. మధ్యలో మామూలు పిల్లో కవర్స్ ఉంటాయి కదా అవి వేస్తాను, అది కనిపించలేదు, తర్వాత మారుద్దాంలే అని చెప్పేసి ఇది ఇప్పటికైతే వేస్తాను. ఇలాగైతే మంచం సర్దిస్తాను. ఇలాగ ఉందంటే మనకు హ్యాపీగా పడుకోవాలనిపిస్తుంది కదా. తర్వాత శారీస్ అయితే వాష్ చేసుకున్నానండి, హ్యాండ్ వాష్ చేసుకున్నాను. కొంచెం మీరా కుంకుడుకాయ షాంపూ ఉంది కదా ఆ షాంపూ వేసుకొని ఇలాగైతే ఉతికిసుకున్నాను. మొన్న వినాయక చవితి కొట్టి ఇంకొన్ని వాటికి కట్టుకున్నాను చీరలు, అవి అలా ఉంచేసాను. వాష్ చేసుకొని ఉంచుకున్నామంటే తర్వాత ఏదైనా పూజలకు కానీ లేకపోతే దేనికైనా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఫోల్డ్ చేస్తున్నాను. ఎండిపోయి ఎక్కువసేపు ఎండ అవసరం లేదు కదా. చీరలు పలచగా ఉంటాయి, తొందరగా ఎండిపోతాయి. ఎండలో కూడా వేయలేదండి, కొంచెం లైట్ ఎండలో వేసాను మార్నింగే. ఇప్పటికైతే ఎండిపోయి వెంటనే తెచ్చాను. ఎక్కువసేపు ఎండలో ఉన్నా కూడా ఫేడ్ అయిపోతాయి శారీస్ అవన్నీ, అందుకని కిందకు తెచ్చి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఎక్కడిదక్కడ వెళ్ళిపోయింది అనుకోండి మనకి ఫ్రీగా ఉంటుంది కదా. ఈ చీర ఒకటి చాలా తేలిగ్గా ఉంటుందండి. ఇది ఒకసారి శ్రావణ శుక్రవారం ఎప్పుడు పెట్టినట్టున్నానండి, గుర్తులేదు. చాలా తేలిగ్గా ఉంటుంది ఈ సారీ. ఈ సారీ కట్టుకొని కూడా నేను చాలాసార్లు ఏదో పను శ్రావణ శుక్రవారం ఎప్పుడు కట్టుకున్నట్టున్నానండి ఈసారి. ఇలాగైతే మొత్తం సారీస్ అన్ని ఫోల్డ్ చేసుకొని ఇదైతే మామూలు సింథటిక్ సారీ. ఇది ఎప్పుడో గిఫ్ట్ వచ్చినవేనండి, మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు అన్నమాట ఈ సారీ. నాకు ఎంత ఇష్టమో ఇది, వైలెట్ కలర్ పువ్వుల్లా, పింక్ వైలెట్ కలరు, వైట్ ప్యూర్, చాలా మెత్తగా ఉంటుంది. ఇవైతే నేను బీరువా తీసి బీరువాలో పెట్టేసుకుంటే అయిపోతుంది, ఎక్కడిదాకా లోపలికి వెళ్ళిపోతే పని అయిపోతుంది కదా. అంతే, ఇంకా కొంచెము మళ్ళీ వచ్చి మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? చూసారు కదా ఇంతవరకు వ్లాగ్ అయితే. అదే బెడ్షీట్ అయితే చేంజ్ చేశానండి. మోస్ట్లీ నేను మంగళవారం అయితే బెడ్షీట్ చేంజ్ చేయను. ఏమైందంటే నిన్న మెహందీ పెట్టుకున్నానండి, ఆకు గోరింటాకు అన్నమాట. నేను పాప పెట్టుకున్నాను, చూసారు కదా అది బాగుందా నా గోరింటాకు డిజైన్ బాగుందా. అయితే అదేమో
చిన్న చిన్న గుండల్లాగా రాలిపోయి ఎంత దులిపినా అదంతా రాలి ఉంటుంది కాబట్టి ఇంకా పడుకోవడానికి చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని పిల్లలు అది వెళ్ళిపోయాక కొంచెం బెడ్షీట్ అది చేంజ్ చేస్తాను అన్నమాట. తర్వాత నావి శారీస్ కొన్ని ఉన్నాయి పూజకి కట్టుకున్నవి, కొంచెం బయటకు వెళ్ళాను అవి అవన్నీ ఏం చేశానంటే కొంచెం వాష్ చేస్తాను, షాంపూ వేసి వాష్ చేస్తాను అన్నమాట. వాష్ చేసి కొంచెం లైట్ ఎండ ఉన్న దగ్గర ఎండబెట్టేసి నేను ఇంకా ఫోల్డ్ చేసుకొని ఉంచేసుకున్నాను. ఎక్కడిదక్కడ చేసుకుంటే మనకి క్లమ్జీగా ఉండదు, అలా పేరుకుపోయి ఉంటే ఇంకా చిరాక్ చిరాక్గా ఉంటుంది. అవన్నీ ఫోల్డ్ చేసి బీరువాలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లంచ్ అంటే మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం పులిహార చేశాను చూపించాను కదా, అదే దానిలో పోపు వేసానండి. మీకు పిక్లో కనిపించి ఉండదు, పోపు వేసాను. ఏంటంటే పిల్లలిద్దరు అంటే అక్కడ స్కూల్లో ఏరుకొని తినడానికి చిరాకు కదా, అందుకని మళ్ళీ పోపు తీసాను. నేను లంచ్ బాక్స్ టిప్స్ కూడా చాలామంది అడుగుతున్నారు రెసిపీస్ ఏమైనా చెప్పమని. నేను చేసే లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ నేను మీకు షేర్ చేస్తానండి. అంటే మా పిల్లలు ఏం తింటారా అనేది దాన్ని బట్టి నేను పెడతాను కదా, నేను ఏంటి పెడతాను అన్నది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూసుకోండి. ఈరోజు నుంచి పెడదాం అనుకున్నాను డైలీ రెసిపీస్ అదిని. ఓకేనా? ఇంకేంటి, అదే నాకు పులిహార అయితే ఉంది, ఇప్పుడు నేను తినేస్తాను, రాత్రికి ఏదైనా కర్రీ చేయాలన్నమాట. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, చాలామంది లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది ప్రెస్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్లో ఏమైనా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను, నేను చూస్తే వెంటనే రిప్లై ఇస్తానండి. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, బాయ్.